హాయ్ అండి ఈరోజు మనం చలికాలం చిన్నపిల్లల ఆరోగ్యం మరియు దాని దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం జలుబు దగ్గు శ్వాస సమస్యలు నీలగిరి తైలం ఉపయోగాలు చలికాలం గాలిలో అధిక తేమ అనేది ఉంటుంది అది తరచు జలుబు దగ్గు శ్వాస సమస్యలు ఉన్న పిల్లలను చాలా ఇబ్బంది పెడుతుంది ఇలాంటి వారికి నీలగిరి తైలంగా పిలిచే యూకోలిప్టస్ ఆయిల్ సంజీవనీలా పనిచేస్తుంది నిద్రకు ముందు నీలగిరి తైలాన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం చలికాలంలో పిల్లలు నిద్రించే గదిలో దూదిపైన కానీ తెల్లటి వస్త్రంపై కానీ ఐదు నుంచి పది చుక్కల నీలగిరి తైలాన్ని వేసి పిల్లలకు దగ్గరలో ఉంచాలి ఇలా చేయడం వల్ల కాటన్లో వేసిన యూకోలిప్టస్ ఆయిల్ దాని యొక్క శక్తి అనేది గదిలో ఉన్న గాలిలో కలిసి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి శ్వాస సరిగ్గా ఆడుతుంది ఇలా చిన్నపిల్లలు ఉన్న గదిలోనే కాదు వృద్ధులు ఆస్తమా ఉన్నవాళ్ళు గురక సైనస్తో ఇబ్బంది పడేవాళ్ళు కూడా చేయాలి జలుబు నీలగిరి తైలం పిల్లల్లో చలికాలం తరచూ ముక్కు కారడం అనేది జరుగుతుంది జలుబుతో ఉన్న పిల్లలకు తాగేందుకు ఎప్పుడూ గోరువెచ్చని నీళ్లే ఇవ్వాలి చల్లని పదార్థాలు ఇవ్వకూడదు అలాగే మూడు నెలల పిల్లల నుంచి ఐదేళ్ల పిల్లల వరకు జలుబు ఉన్నట్లయితే నీలగిరి తైలం ఒక చుక్క కొద్దిగా పాలల్లో కలిపి లోపలికి ఇవ్వచ్చు అలాగే జలుబుతో ఉన్న పిల్లల ఛాతిపై మూడు నుంచి నాలుగు చుక్కలు వేసి సున్నతంగా రాయాలి నీలగిరి తైలం సులభంగా శరీరంలో ఇమిడిపోయి వెంటనే పిల్లలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది చలిదెబ్బ చలిదెబ్బకు నీలగిరి తైలాన్ని ఎలా వాడాలో చూద్దాం లాగే చలికి ఎక్కువగా గడపాల్సి వస్తే అది కూడా ఎంతో ప్రమాదకరం ప్రయాణాల్లో కానీ మరే విధంగానైనా పిల్లలు ఎక్కువగా చలికి గురైతే వెంటనే వారి అరిచేతులకు పాదాలకు యూకోలిప్టస్ ఆయిల్ను రాస్తే అది త్వరగా శరీరానికి వేడిని అందజేస్తుంది పాదికి నీలగిరి తైలం అత్యంత శక్తివంతమైన నీలగిరి తైలం అత్యవసరం కోసం ప్రతి ఇంట్లో ఉండాల్సినదే ఈ నీలగిరి తైలం మార్కెట్లో ప్యూరిటీ పర్సంటేజీల ప్రకారం దొరుకుతుంది ప్యూర్ నీలగిరి తైలం చిన్నపిల్లలతో పాటు కుటుంబం మొత్తానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పెద్ద వయసు ఉన్న వారికి మోకాళ్ళ నడుము వంటి నొప్పులకు జ్వరాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది తలనొప్పి తగ్గించడంలో వేగంగా పనిచేస్తుంది చర్మంపై ఎంతకు మానని పుండ్లపై వేస్తే వెంటనే మానిపోతాయి నెక్స్ట్ కరోనా మాస్క్లో నీలగిరి తైలాన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం జలుబు లేదా శ్వాస సమస్య ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు మాస్క్ పైన నాలుగు చుక్కల నీలగిరి తైలాన్ని వేస్తే వెంటనే శ్వాస ఫ్రీ అవుతుంది నీలగిరి తైలం గురించి ఉపయోగాలు తెలుసుకున్నాం కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి